వెల్కమ్ టు ఆలో టీవీ. భారత రాజకీయాల్లో స్త్రీ శక్తిని చాటి చెప్పిన వారు బహు అరుదు. అలాంటి అరుదైన నేతల్లో సుష్మా స్వరాజ్ గారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల అవగాహన ఏర్పరచుకుని పాతికేళ్లకే చట్టసభల్లో అడుగుపెట్టిన మహిళ సుష్మా. అంచెలంచెలుగా ఎదిగి దేశ రాజకీయాల్లోనే బలమైన ముడివేసుకున్నారు ఆమె. తాము కష్టాల్లో ఉన్నాము, సాయం చెయ్యండి అని ఆ పన్నులు అడగడమే ఆలస్యం. వెంటనే స్పందించే నేతగా పేరు తెచ్చుకున్న సుష్మా మరణం భారత రాజకీయాల్లో ఓ అధ్యాయానికి ముగింపుగా చెప్పుకోవచ్చు. అద్భుతమైన వాగ్ధాటి, సమస్యలపై సమగ్ర విశ్లేషణ, తనదైన ఆహార్యంతో భారత రాజకీయాల్లో సముచిత స్థానం దక్కించుకున్న సుష్మా స్వరాజ్ గురించి మరిన్ని విషయాలు మనం కూడా తెలుసుకుందాం. సుష్మా స్వరాజ్ హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ఏరియాలో 1953 ఫిబ్రవరి 14 జన్మించారు. ఆమె తల్లిదండ్రులు హరిదేవ్ శర్మ, లక్ష్మీదేవి. వీరు దేశ విభజనకు ముందు లాహోర్లో ఉండేవారు. హరిదేవ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆ వారసత్వమే సుష్మాకు అందించారు. స్కూల్, కాలేజీ రోజుల్లో ఆమె అన్నింట అగ్రస్థానంలో ఉంటూ ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. రాజనీతి శాస్త్రం, సంస్కృతాల్లో బీఏ చేశారు. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1970లలో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు. హిందీలో ఆమె అనర్గళంగా ప్రసంగించేవారు. పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకొని చిన్నతనంలోనే తన వాగ్ధాటిని ప్రపంచానికి పరిచయం చేశారు. 1970లో సుష్మా స్వరాజ్ ఏబీవీపీ కార్యకర్తగా ఉండేవారు. 1973లో సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ ఆరంభించారు. జార్జ్ ఫెర్నాండెస్ గర్ల్ టీంలో సభ్యురాలుగా పనిచేశారు. జయప్రకాష్ చేపట్టిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. బీజేపీ ఆవిర్భవించాక ఆమె అందులో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 1977-82 మధ్య అంబాలా నియోజకవర్గం నుంచి హర్యానా అసెంబ్లీకి 25 వయసులోనే ఎన్నికయ్యారు. దేశంలోని అతిపిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆమె రికార్డు లకెక్కారు. దేవిలాల్ సారథ్యంలోని జనతా పార్టీ మంత్రివర్గంలో పనిచేశారు. తిరిగి 1987-90 మధ్య రెండోసారి ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆమె మంత్రిగా పనిచేశారు. 1990లో సుష్మా స్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు 1980, 84, 89లలో కార్నా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. 1996లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి 11వ లోక్సభకు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు. 1998లో 12వ లోక్సభకు మళ్లీ రెండోసారి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజ్పేయి 2వ మంత్రివర్గంలో మళ్లీ అదే శాఖకు మంత్రిగా పనిచేశారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యూనికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడానికి 1998 అక్టోబర్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానం సుష్మా స్వరాజ్ని రంగంలోకి దింపింది. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో సుష్మా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అయితే 1999లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సోనియాగాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సోనియాగాంధీపై పోటీకి భారతీయ జనతా పార్టీ తరఫున సుష్మా స్వరాజ్ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ ఓడిపోయినప్పటికీ సోనియాపై పోటీ చేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇక 2009లో మధ్యప్రదేశ్లోని విదిశా నియోజకవర్గం నుంచి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన సుష్మా స్వరాజ్ అద్వానీ స్థానంలో విపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. 2014 వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు. ఈ పదవి నిర్వహించిన తొలి బీజేపీ మహిళా నేత ఆమె. 2014లో కూడా ఆమె విదిశా నుంచే లోక్సభకు ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ మంత్రి అయిన రెండో మహిళ సుష్మా స్వరాజ్. నరేంద్ర మోదీ తొలి క్యాబినెట్లో 2014 నుంచి 19 దాకా ఆమె దేశ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాల మెప్పును సైతం సాధించబెట్టింది. ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదంపై ఆమె చేసిన ప్రసంగం, పాక్ తీరుని సున్నితంగా ఎండగట్టిన శైలి సభాష అనిపించాయి. అయితే అనారోగ్య కారణాల వల్ల తానిక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనని ఆమె 2019 ఎన్నికలకు ముందు పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. అలాగే పోటీ చేయలేదు కూడా. మొత్తం 7 సార్లు ఎంపీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఆమె వ్యవహరించారు. విదేశాంగ మంత్రిగా ఆమె ఎంతో మందికి సాయపడ్డారు. ట్విట్టర్లో, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సుష్మాకు దాదాపు 10 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. రాజకీయ నాయకుల శైలికి భిన్నంగా ఉండటం సుష్మా స్వరాజ్ మరో ప్రత్యేకత. భారత్కు చెందిన ఉజ్మా మలేషియాలో పరిచయమైన తహీర్ అలీని కలిసేందుకు 2018 పాకిస్తాన్ వెళ్లారు. ఆలీ ఆమెను తుపాకీతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె ఇస్లామాబాద్లోని భారత దౌత్య కార్యాలయ అధికారులను ఆశ్రయించింది. ఆమెకు సాయం చేయడంలో సుష్మా కీలక పాత్ర పోషించారు. అలాగే వీసా సమస్యతో బాలుడు పాకిస్తాన్ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఎన్జీఓ అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను సంప్రదించింది. ఆమె బాలుని పాకిస్తాన్ పంపించే ఏర్పాటు చేశారు. ఇలా భారతీయులనే కాకుండా ఎవరు సాయం కోరినా వారికి సాయం చేశారు. ఇక వైద్య సహాయం కోరిన పాకిస్తాన్ కుటుంబానికి ఆమె చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సుష్మా స్వరాజ్ కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఆందోళన సాగుతున్న సమయంలో ఆమె రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఇక్కడికొచ్చి అనేక సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ కోసం మరణించొద్దు, జీవించండి అని ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతకు ఆమె ఇచ్చిన పిలుపు ఈనాటికి మారుమోగుతూనే ఉంది. తెలంగాణ వాసులకు ఆమె చిన్న మగ శాశ్వతంగా గుర్తుండిపోతారు. చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేసిన సుష్మా స్వరాజ్ ఆధునిక భావాలు కలిగిన శక్తివంతమైన మహిళగా పేరొందారు. దేశంలోని స్త్రీలు పరదాల్లో మగ్గిపోతున్న రోజుల్లోనే ఆమె ప్రేమ వివాహం చేసుకుని సంచలనం సృష్టించారు. సుష్మా స్వరాజ్లు వివాహం చేసుకోవాలని భావించినప్పుడు ఇరు కుటుంబాల వారు అందుకు సమ్మతించలేదు. అయితే సుష్మా ఎంతో తెగువ చూపి ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకున్నారు. సుష్మా స్వరాజ్ భర్త పేరు స్వరాజ్ కౌశల్. సుష్మా స్వరాజ్లు కాలేజీలో చదువుకుంటున్న సమయంలో ప్రేమించుకున్నారు. 1975 జులై 13 వీరి వివాహం జరిగింది. స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టులో పేరొందిన న్యాయవాది. ఆయన తన 34 ఏళ్ల వయసులోనే అత్యంత పిన్న వయస్కుడైన యువ అడ్వకేట్ జనరల్గా పేరొందారు. స్వరాజ్ కౌశల్ తన 37 ఏళ్ల వయసులో మిజోరం గవర్నర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. సుష్మా స్వరాజ్ల ప్రేమ కథ వారు పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ప్రారంభమైంది. వీరికి ఒక కుమార్తె బాన్సురి ఉంది. ఆమె కూడా లాయర్. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు సుష్మా స్వరాజ్. భారతదేశపు మహిళా రాజకీయ నేతల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. విద్యార్థి నాయకురాలి నుంచి కేంద్ర మంత్రిగా ఆమె ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. భారతీయులకే కాదు, విదేశీయులకు కూడా ఆమె స్వయంగా సహాయం చేసిన సందర్భాలెన్నో. అలాంటి నేత మరణం ఎందరినో ఆవేదనకు గురి చేసింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.